మాడిఫై చేశారనిపించింది, రియలిస్టిక్ అనిపించింది. ఐ డోంట్ నో బట్ అనిపించింది అంతే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ విషయాలు ఏమన్నా చెప్పారు ఎన్టీఆర్ గారి గురించి? ఏం లేదు, కానీ రాజకీయంలో ఎంత స్ట్రాంగ్ ఉండడం మాత్రం చూపించారు. రాజకీయం కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అవన్నీ ఏమన్నా క్లియర్ గా చూపించారా? ఓకే, వాళ్ళ ఫ్యామిలీలో జరిగేది చూపించారు, పర్లేదు. థ్యాంక్ యూ. సెకండ్ పార్ట్ ఏం నచ్చలేదండి నాకు పెద్దగా. అక్కడ ఏమంత లేదు అనిపించింది, బయోపిక్ ఏమి ఎక్కువ చూపించలేదు అనిపించింది. కొద్ది గొప్ప అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటుంది కదా, దట్ వాజ్ ఓకే. యా, దట్ వాజ్ గుడ్, నాట్ ఓకే. అంటే రానా గారు యాక్టింగ్ చాలా బాగుంది. రియలిస్టిక్ అంటే జరిగింది చూపించినట్టున్నారు అనిపించింది, బికాజ్ నాకు అంత ఐడియా లేదు ఆ టైంలో ఎలా ఉందో, మేబీ నిజం ఉందేమో అనిపించింది. చంద్రబాబు నాయుడు గారి రోల్కి మాత్రం హీ గేవ్ హిస్ బెస్ట్, రానా గారు. థ్యాంక్ యూ. పార్ట్ వన్ వచ్చేసి ఆ సినీ జీవితం కదా భయ్యా, పార్ట్ వన్కి మనకి టూకి కంపేర్ చేయొద్దు, ఎందుకంటే అది సినీ లైఫ్, అది ఈ సినీ జీవితం కాదు కదా, దానికి దీనికి కంపారిజన్స్ వద్దు. ఇది పొలిటికల్, కంప్లీట్ పొలిటికల్. ఆయన జనాల్లోకి వచ్చాక ఎలా ఉన్నాడు అది దాని గురించి, ఇది దానికి దీనికి కంపారిజన్ లేదు భయ్యా. ఇంకా సినీ జీవితం వచ్చేసరికి ఆయనకు అప్స్ అండ్ డౌన్స్ లేదు, సో దానివల్ల జనాలు ఏంటి అది ఫీల్ అవ్వలేపారు ఎమోషనల్, ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ జీవితంలో సినీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ లేవు, సావిత్రి లైఫ్లో ఉన్నాయి, సో దానివల్ల అట్రాక్ట్ అయ్యారు సావిత్రి దీనికి. ఇందులో రానా క్యారెక్టర్ వచ్చి ఆయన జస్టిఫై చేశాడు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్కి, ఆయన వే ఆఫ్ టాకింగ్ అని అంత ప్రతిదీ జస్టిఫై చేశాడు. ప్రతిదీ రెండు పట్ల రెండు రెండే, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని ఏం లేదు, రెండు రెండే. అన్న సినిమా అందరూ ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం ఏం లేదు, యావరేజ్గా ఉంది, డైరెక్షన్ బాగాలేదు. ఏదో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా బాగా చేసిండు, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ బాగా చేసిండు. ఎన్టీఆర్ తారక మధ్యలో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి తప్ప అంత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ అంత ఏం లేదు. యావరేజ్ సినిమా అన్న, పొలిటికల్ ఆ కాంగ్రెస్ పార్టీల మీద వీళ్ళ పార్టీల మీద ఇది చూపించడమే కానీ సినిమా వాళ్ళంతకు వాళ్ళైతే ఏం లేదు. బయటల మీద ఇట్లా ఆపోజిట్గా చేయడమే తప్ప, మన వచ్చింది ఒక యాత్ర సినిమా, అందులో తెలుగుదేశం పార్టీ మీద గింత కూడా రిమార్క్ లేదు. వాళ్ళు పార్టీ తరఫున చూడొద్దు సినిమా అంటున్నారు, అదే ఉంది కదా, ఇంకా చూడొద్దు అంటే ఇంకెట్లా, అందులో ఉన్న మ్యాటరే అది. అంత ఎక్స్పెక్టేషన్ అంత మాత్రం మూవీ ఏం లేదు, యావరేజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. సినిమా ఇది రాజకీయ పరంగా జరిగింది, సో బాగుంది. ఒక కథని కథగా చూడాలి మనం, బాగుంది, చాలా బాగుంది. రాజకీయ పరంగా రాజకీయంగా అసలు రామారావు గారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారా అని తెలియదు మన జనరేషన్ వారికి. ఆ మనకి తెలియదేశం ఒక తెలుగుడంటే 90s 80s ఒక రకంగా చూసేవాళ్ళు, సరిగ్గా మర్యాద కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఒక తెలుగోడి పవర్, పార్టీ పెట్టి కేంద్రాన్ని ఎదిరించిన ధైర్యం చాలా 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 బాగా చేశారు. బాలయ్యబాబు గారు చెప్పవసరం లేదు, ఆయన గురించి చెప్పేంత వయసు అనుభవం కూడా మాకు లేదు, ఆయన చాలా బాగా చేశారు. నందమూరి అభిమానులకి బాగా నచ్చింది. మొదటి పార్ట్ కొంచెం మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి ఉంటుంది, కానీ ఈ పార్ట్ మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై చేసింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకి ఎమోషన్, ఒక భార్యని ఎలా గౌరవించాలో ఆయన చూసి నేర్చుకోవాలి అని ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు. ఒక భార్యని, ఒక ఆడవాళ్ళకి గౌరవం, ఆ గౌరవం ఎలా ఇవ్వాలి, ఒక స్త్రీ మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరం, ఎంత మర్యాద ఇవ్వాలి అని ఆయన చెప్పిన దానికి. కానీ చాలా ఎమోషన్గా ఉంది అండి సినిమా, చాలా చాలా ఎమోషన్గా ఉంది. క్లైమాక్స్ చూసి కొంచెం క్లైమాక్స్ ఆ ఎమోషన్ ఇంకా తగ్గలేదు మాకు. సో అభిమానులుగా మాకైతే బాగా నచ్చిందండి. ఒక నందమూరి ప్రేమికులుగా, నందమూరి ప్రేమికుడు, నందమూరి నార్మల్ ఆడియన్స్కి చూడండి, మీరు ఫస్ట్ పార్ట్ డిసప్పాయింట్ చేసిందని అలా ఉండొద్దు, ఇది మాత్రం బాగుండిద్ది, ఇది మాత్రం బాగుంది. అసలు తెలుగోడు ఆ టైంలో ఆయన ఇలా చేశారా అని అనుకుంటాం, మనకు తెలియదు ఇలా చేశారని. అసెంబ్లీలో ఆయన మౌనం వహించారు, అలా ఆ సీన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఎస్పెషల్లీ కీరవాణి గారు బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక్కడ తనింది, చాలా చాలా బాగుంది. క్రిష్ గారు బాగా చేశారు, బాలయ్యబాబు గారు, నారా చంద్రబాబు క్యారెక్టర్లో మన రానా గారు అర్పించారు అంతే. ఒక డైలాగ్ చెప్తాడు రానా గారు, ఇక నుంచి నేను ఈ పార్టీ కార్యకర్త ఒక పాలేరుగా పనిచేస్తాను, ఇప్పటికీ అదే చేస్తున్నారు ఆయన, ఇప్పటికీ అదే చేస్తున్నారు. సార్, ప్రతి తెలుగువాడు గర్వించి గర్వపడి
చూసుకోవాల్సిన సినిమా ఇది. ఒక తెలుగువాడి పౌరుషానికి, ఆడి యొక్క వాడికి వేడికి, ఆ నిబద్ధత కలిగిన రాజకీయ నడిపే తెలుగువాడు ఆయన రామారావు. ఆయన చరిత్రలో చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళ ప్రతిబింబంగా, తెలుగువాడి పౌరుషానికి ప్రతిబింబంగా గుర్తుపెట్టుకోవాల్సిన సినిమా ఇది. తెలుగు జాతికి అంకితమైన ఈ సినిమా, తెలుగు పౌరుషానికి అంకితం, తెలుగు తేజానికి అంకితం, తెలుగు వాడి వేడికి అంకితం, తెలుగు పౌరుషానికి అంకితమైన ఈ సినిమా. ఆ పద్ధతిలో తీశారు రామారావు గారి, అదే చెప్తున్నా, రామారావు గారి స్ఫూర్తి హిమవత్ పర్వతం, ఆయన మూర్తి ఎవరెస్ట్ శిఖరం, ఆయన కీర్తి అనంత కడలి. ఆవిష్కరణ జరిగింది ఈ సినిమాలో. హ్యాట్స్ ఆఫ్, చెప్పవలసింది బాగా చెప్పారు. ఆయన ఆ విరోధి ఎవరు, రాజకీయ విరోధి ఎవరిని కూడా స్పష్టంగా చూపించారు. స్పష్టంగా ఎక్కడ తప్పు పట్టడానికి వీలు లేకుండా హిస్టారికల్గా జరిగిన సత్యాన్ని, నగ్న సత్యంగా నాదల్ భాస్కర్ రావు అని చూపించారు. అది పర్ఫెక్ట్, అది నిజమది. తర్వాత ఆయన జీవితంలో ఇక్కడతో ఆపారు. నెక్స్ట్ ఎపిసోడ్ వేరే ఉంది. నెక్స్ట్ జీవి ఆయన తర్వాత జీవితంలో మరో విరోధి ఉన్నాడు, మరో ద్రోహి ఉన్నారు, అది తర్వాత వస్తుంది. అంటే దీంట్లో అది ఎవరో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ ఆయన చర్మాంక జీవితంలో. సో ఇంతవరకు హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్, ఎవ్రీ సీన్. క్రిష్ కూడా ఆ సెంటిమెంట్ 4-5 చోట్ల కళ్ళమంట నీళ్లు తిరిగి సన్నివేశాలు, అంటే ప్రజలు తెలియని అనేక సన్నివేశాలు ఆవిష్కరించారు. హ్యాట్స్ ఆఫ్ అసెంబ్లీ. అదే చెప్పారు, అసెంబ్లీ సీను ఎంత బాగా తీయాలో, ఎంత పక్కాగా తీయాలో, ఎంత స్పష్టంగా తీయాలో చూపించారు. అది చారిత్రక ఘట్టం అని, అది ఆయన ఆయన అభిమానధనుడు తన ఆగ్రహాన్ని, తన పౌరుషాన్ని అణిచిపెట్టుకుని అలా కంట్రోల్ చేసి చాలా బాగా తీశారు. హెడ్స్ ఆఫ్. దీంట్లో లక్ష్మి తర్వాత కదా, అది 3వ ఎపిసోడ్ చూపిస్తున్నాడు రావచ్చు. రాంగోపాల్ దీంట్లో పాజిటివ్గా చూపించారు, దీంట్లో పాజిటివే, దీంతవరకు పాజిటివే కదా, లోపల ఉన్న తర్వాత కదా ఆవిష్కరణ అయింది. ఇప్పుడు ఇక్కడ పాజిటివే కాకపోతే ఆ ఘట్టం మొత్తం తనే నడిపినట్టు చూపించారు. ఆ ఘట్టం మొత్తం దాంట్లో వాజ్పేయి గారి పాత్ర ఉంది, ఆ పాత్రని తగ్గించారు తెచ్చుకుండా. వాజ్పేయి పాత్ర, వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి వీళ్ళందరూ ప్రముఖ పాత్ర వహించారు. చంద్రబాబు వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ ఆఫ్ దట్ ఎపిసోడ్, బట్ అది ఆయనే మొత్తం నడిపినట్టు చూపించారు. ఇది సూపర్, డెఫినెట్గా. ఫస్ట్ ఇది బాగాలేదు కదా, అక్కడ ఏంటంటే ప్రజల ఎక్స్పెక్టేషన్ వేరు, వచ్చింది వేరు. ప్రజలు దాంట్లో కథానాయుడికి ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, ఆయన యొక్క జీవితంలో ఆర్టిస్ట్ ఇంటర్నల్ విషయాలు ఎక్కువ తెలుస్తాయి, ఆయన జీవితంలో గొప్ప విషయాలు, తెలియని విషయాలు తెలుస్తాయి అనుకున్నారు. అక్కడ ఏమైందంటే అందరికి తెలిసిన సినిమా వేషాలే వచ్చినాయి, అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ప్రజలు. సో వే ఆఫ్ కాన్సెప్ట్లో తేడా వచ్చింది, అది బాగా తీసి. బట్ ఇదేమో ఎక్స్ట్రాడినరీ.